నమస్తే, దిస్ ఇస్ ఇందు కుమార్. వెల్కమ్ టు ఆలో టీవీ. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు మూడు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా సరే పవన్ పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనిపించట్లేదు. ఇప్పుడు ఏపీలో అధికారంలో వైసీపీపై కాస్త వ్యతిరేకత వస్తుంది. అటు ప్రతిపక్ష టీడీపీ వీక్ గానే ఉంది. ఇలాంటి సమయంలో పవన్ పికప్ అవ్వడానికి మంచి ఛాన్స్, కానీ ఆ ఛాన్స్ పవన్ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఆ విషయం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే పావలా ఉపయోగం లేదని తెలిసిపోతుంది. అసలు పవన్ సత్తా చాటడం కష్టమని తెలుస్తోంది. జగన్ చంద్రబాబుల మధ్యలో పవన్ మూడో శక్తిగా ఎదగడం జరిగే పని కాదని అర్థమవుతుంది. కాకపోతే పవన్ హెల్ప్ చేస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే చాలాసార్లు అర్థమైంది. అదే సమయంలో టీడీపీతో కలిస్తే జనసేనకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేలా ఉంది. సింగిల్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పెద్ద ప్రయోజనం లేదని తెలిపోయింది. కానీ టీడీపీతో కలిసి ముందుకెళ్తే ఉపయోగం ఉందని తెలుస్తుంది. ఆ విషయం స్థానిక ఎన్నికల్లో అర్థమవుతుంది. పార్టీ అధిష్టానాలతో సంబంధం లేకుండా స్థానిక టీడీపీ జనసేన నాయకులు పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆకివీడు మున్సిపల్ ఫలితాన్ని చూస్తే అదే అర్థమవుతుంది. మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకున్నా సరే టీడీపీ జనసేనలు కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చాయి. అలాగే పలు ఎంపీటీసీ స్థానాల్లో కూడా రెండు పార్టీలు కలిసి మంచి ఫలితాలనే సాధించాయి. టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజమండ్రి మండలం కడియపులంక మూడవ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన గెలుచుకుంది. ఇలా ఎంపీటీసీ స్థానాలని టీడీపీ జనసేనలు కైవసం చేసుకుంటున్నాయి. కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకే ఎక్కువ లాభం ఉందని చెప్పొచ్చు. మరి ఈ ఫలితాల్ని బట్టి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారతాయేమో చూడాలి.